సార్ నమస్కారం సార్ శ్రీమాత్రయన మహ్ సార్ ధనుసు రాశి వారికి జూలై మాసంలో స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్ రాశ్యాధిపతి తృతీయంలో ఉన్నాడు ఓకే సో కొంచెం గతంలో ఆగిపోయిన మనీ కానీ సర్క్యులేషన్ రిలేటెడ్ సంబంధించినవి కానీ షార్ట్ జర్నీస్ కానీ పెరుగుతాయి ఓకే అంటే అవి కొంచెం రిలీజ్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ కొంచెం కొన్ని కొంత ఘర్షణ వాతావరణంలో కూడా వెళ్లాల్సి వస్తుంది పరిస్థితి బట్ ఏదైనా కొంత రిలీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది ఈ మాసంలో ఫైనాన్స్ అండ్ కుటుంబ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఫినాన్స్ అండ్ కుటుంబ సంబంధించిన విషయాలు కానీ తీసుకున్నట్లయితే రెండో స్థానంలో ఉన్న శని పైన కుజుడు దృష్టి ఉంది ఓకే కాబట్టి అంత సాఫీగా అయితే ఏమీ సాగదు కొంత మొండిగా వెళ్ళాల్సిన స్థితి ఉంటుంది ఫైనాన్స్ విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ అయితే ఇక్కడ గురువు కూడా వచ్చి చేరుతున్నాడు కాబట్టి మీరు మొండిగా వెళ్ళినా ఎలా వెళ్ళినా ఆఖరిగా చూసుకుంటే గెలుపు మాత్రం ఉండడము సక్సెస్ ఉండడం మాత్రం గ్యారెంటీగా ఇస్తాడు కొన్ని అనుకున్న పనులకి అనుకూలత ఏమైనా ఉండబోతుందా ఈ మాసంలో ఇక్కడ అనుకున్న పనులు అంటే ఏమవుతుంటాయంటే తృతీయ భావాధిపతి రెండులో ఉన్నాడు ఇది పర్టికులర్గా అనుకూల వాతావరణాన్ని ఇస్తుందండి ఇవ్వదని కాదు కాకపోతే శని రెండులో ఉండడం అనేటువంటిది కొన్ని పనులకి కుటుంబ సభ్యుల మూలంగా పనులు అవ్వట్లేదు అనేది ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఎందుకంటే కోరిక తృ తృతీయంలో ఉంటుంది రెండులో కుటుంబం ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్లో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కాకపోతే మీరు దాన్నే దృష్టిలో పెట్టుకొని వీళ్ళ అడ్డం పడుతున్నారు వాళ్ళ అడ్డం పడుతున్నారు అనడం కంటే కూడా మీ ప్రయత్నం మీరు చేసినట్లయితే కొంతవరకు సక్సెస్ అయితే ఉంది ఈ మాసంలో సార్ అలాగే విద్యార్థులకి అండ్ రైతులకి ఎలా ఉండబోతుంది సార్ విద్యార్థులకి రైతులకి తీసుకున్నట్లయితే విద్యార్థులకి కొన్ని ప్లేసెస్ మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఉన్న కాలేజీ మారడం కానీ ఉన్న స్కూల్ మారడం కానీ వాళ్ళ ఉన్న హాస్టల్స్ అవి ఉంటాయి అవి మారడం కానీ స్పష్టంగా కనబడుతుంది ఒకటి రెండవది వాళ్ళ విద్యా విషయంలో పర్టికులర్గా వీళ్ళు ఈ ఈ ధనసు రాశి వారు లా లేనట్లయితే మనకి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద ఎక్కువ శ్రద్ధ కూడా చూపిస్తారు సార్ అలాగే సినిమా రంగాల వారికి అండ్ లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వారికి ఎలా సార్ ఇక్కడ సినిమా అండ్ లవ్ ఇవన్నీ కూడా పంచమ భావంలోకి వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచమాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి ఏమవుతుంటాయంటే లాట్ ఆఫ్ చేంజెస్ లవ్ మ్యారేజ్ అనుకున్నారు కొన్ని రోజులు కోట అనుకొని మళ్ళీ మార్చడం కానీ సినిమా సంబంధించినవి కూడా ఆ క్యారెక్టర్స్ మారడం కావచ్చు లేనట్లయితే ప్రొడ్యూసర్ మారచ్చు మనకి రకరకాల మార్పులను మాత్రం సంతరించుకుంటుంది ధనస్సు రాశి వారు పర్టికులర్ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఫిక్స్ అవ్వాలి ఈ మార్పులు జరుగుతాయి బికాజ్ ఆఫ్ పంచమాధిపతి శుక్రుడు అండ్ దాని మీద దృష్టి ఉన్నటువంటి శని ఇవన్నీ చర్రాసులో ఉన్నాయి చరమీజ్ మార్పులు సార్ లోన్స్ అండ్ హెల్త్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ లోన్స్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం వీరికి ఆఖరి రెండు వారాలు అనుకూలిస్తుందండి ఓకే హెల్త్ సంబంధించినటువంటి విషయాల్లో ధనస్సు రాశి వారికి కొంచెం బాడీ పెయిన్స్ అనేటువంటిది ఇస్తుంది బాడీ పెయిన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి బట్ ఏదేమైనప్పటికీ కూడా అనుకూలంగా ఉంటుంది థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్లో లోన్స్ విషయంలో సార్ కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అనుకూలత ఏమైనా ఉందంటారు కొత్తగా వివాహం చేసుకునేటువంటి వారికి అనుకూలత ఉందని చెప్పుకోవాలి అలాగే టూ మ్యారేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు సెకండ్ మ్యారేజ్ కోసం ఫస్ట్ మ్యారేజ్ చెడిపోయి వారికి అనుకూలంగా ఉంది ఇక్కడ ఏంటంటే దశమాధిపతి కలవడం అనేటువంటి సప్తమ భావంలో ప్రొఫెషనల్ ఇంప్రూవ్మెంట్స్ని కూడా ఇస్తుంది అది షేర్ మార్కెటింగ్ రంగాల వారికి ఏమైనా అనుకూలత ఉండబోతుందా ఈ మాసంలో షేర్ మార్కెటింగ్ వారికి మాత్రం అస్సలు అనుకూలత లేదండి ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతి అండ్ ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే అష్టమాధిపతి కాంబినేషన్స్ ఎప్పుడైతే చెడేయో వెళ్ళకపోవడం నూటికి నూరు శాతం మంచిది ఓకే షేర్ మార్కెటింగ్ రంగాలకు సంబంధించిన విషయాల్లో బ్యాంకింగ్ రంగ సంబంధించిన విషయాలు ఏమైనా అనుకూలత ఉండబోతుంది నూటికి నూరు శాతం ఉంటుంది బ్యాంకింగ్ ఫాదరు గైడింగ్ స్పిరిచువల్ లైన్స్లో ఉన్నటువంటి వారికి డెవోషనల్గా ఏదైనా ట్రై చేసేటువంటి వారికి నూటికి నూరు శాతం అనుకూలత బాగా ఉంది బిజినెస్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది సార్ బిజినెస్ అండ్ కొత్త జాబ్స్ అనుకోండి ఇక్కడ కొత్త న్యూ జాబ్స్ వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీస్ బాగున్నాయి జాబ్లో మంచి ఎదుగుదల ఉంటుంది బికాస్ ఆఫ్ బుధాదిత్య యోగం కలిగింది బుధాదిత్య యోగం ఎప్పుడైతే మిథునంలో కలిగిందో ఇదేంటంటే ముఖ్యంగా ఈ ప్రెస్ వాళ్ళకి మీడియా రంగాల వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ బిజినెస్ విషయాల్లో మాత్రం ఇరవై ఒకటో తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ లాభాల విషయంలో ఆఫ్టర్ ట్వంటీ ఫస్ట్ చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వారికి ఎలా ఉండబోతుంది సార్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వ్యాపార విషయాల్లో కానీ అనుకూలత లేదని చెప్పాలంటే ఓకే మొదటి అంటే ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వ్యాపారానికి ఇంటర్లింక్ ఉంటుంది మీరు చేసే ఇన్వెస్ట్మెంట్సే వ్యాపార లాభాలను ఇస్తాయి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కారకుడైన కుజుడు కానీ వ్యాపారాల కారకుడైన శుక్రుడు కానీ లిమిట్గా చేసుకోమని చెప్తున్నాయి ఇక్కడ అంటే హడావిడిగా ఓవర్గా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకొని చెప్పమని ఇండికేట్ చేస్తున్నాయి గ్రహాలు కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్వంటీ ఫస్ట్ వరకు సార్ మొత్తం మీద జూలై మాసంలో ధనుస రాశి వారికి ఏమన్నా మంచి రెమెడీ చెప్పగలరా ఇక్కడ మూడు రకాల రెమెడీలు చెప్తాను ఒకటి కుజ శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం రెండవది ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన లేదా నరసింహస్వామి యొక్క ఉపాసన మంచి ఫలితాలు ఇస్తుంది మూడవది ఏంటంటే గోవుకి బెల్లము క్యారెట్లు గ్రాసము తినిపించడం అనేటువంటిది పూర్తి స్థాయిలో మీకు ఇబ్బంది ఏదైనా గండాలు కానీ ఏమైనా రావాల్సిందంటే క్లియర్ చేస్తుంది